సృష్టికర్త మరియు పరలోకపు తండ్రి అయిన దేవుడు మానవజాతికి ఇచ్చిన గొప్ప వరం బైబిల్లో ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనంలో వివరించబడింది. అదేమనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని. అనగా భూమి పుట్టిన తర్వాత పుట్టిన ప్రతి దాని మీద మనిషికి దేవుడు అధికారము అనుగ్రహించాడు. కానీ నిజంగా అది జరుగుతుందా? భూమి మీద దేవుని చిత్తం జరుగుతుందా? మనిషి భూమిని లోపరుచుకున్నాడా లేక తనే లోబడి జీవిస్తున్నాడా? లేదండి, భూమి మీద దేవుని చిత్తము జరగట్లేదు. మనిషి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, దేవుణ్ణి మర్చిపోయి. దేవుని కుమారుల కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారి కోసం ఈ సృష్టి మిగులు ఆసక్తితో ఎదురుచూస్తుంది, రోధించుకుంటూ. దేవుని కుమారులు మనమించుకుంటున్న నీవు, నేను, మనము ఏం చేయాలి? మొదటగా దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది శరీరాశుల మీద యుద్ధాన్ని ప్రకటించమని, అంధకార శక్తుల మీద యుద్ధాన్ని ప్రకటించమని. ఆ యుద్ధము చేయాలంటే నీకు నాకు ఆయుధాలు అవసరం. దేవుని వాక్యము సెలవిచ్చినట్టుగా ఆయుధాలు ధరించుకొని అంధకార శక్తుల మీద యుద్ధాన్ని ప్రకటించి జయించమని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ ఆయుధాలు ఏమిటి చూద్దామా. బీ రెడీ మై డియర్ బ్రదర్స్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు గెట్ విక్టరీ ఆన్ సిన్ఫుల్ వరల్డ్. అంధకార శక్తుల మీద యుద్ధానికి సిద్ధం కండి. విజయం ఏనాడో దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం చేయవలసిందల్లా కేవలం ఆ విజయాన్ని పొందుకుని అనుభవించడం మాత్రమే. పాపపు లోకంలో పవిత్రంగా జీవించడము సాధ్యమే. ఏ విధంగా అయితే మురికి గుంటలో మురికి అంటకుండా తామర పువ్వు ఫ్రెష్గా అందంగా విరుబూస్తుందో, అలాగే దేవుని కుమారులు కూడా పాపపు లోకంలో పవిత్రంగా జీవించవచ్చు. పుల్ అప్ యువర్ సాక్స్ మై డియర్ బ్రదర్స్, గాడ్ ఈజ్ విత్ అస్. బీ రెడీ ఫర్ ద బ్యాటిల్ ఆన్ సిన్. విక్టరీ ఈజ్ అవర్స్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ లవ్స్ యూ.